రైట్. నెక్స్ట్ అండి, రేవంత్ వర్సెస్ పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్. యా, అనూహ్యంగా ఎక్కడ ఇక్కడ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినటువంటి సందర్భంలోనే అనూహ్యంగా ఈరోజు క్యాబినెట్ జరగటం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ ముగించుకుని అమిత్ షా గారిని కలవటం, అమిత్ షా గారితో భేటీలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశాలు చర్చిస్తారేమో అనేటువంటి ఒక చర్చ జరగటం, అదేవిధంగా అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మహారాష్ట్ర ఎన్నికలకి స్టార్ క్యాంపెయినర్గా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్ళాలి అనేటువంటి తీసుకెళ్ళటానికి పిలుస్తున్నారు, ఆ పిలుపు కోసం కూడా ఈరోజు అమిత్ షా గారితో భేటీ జరిగింది అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఇందులో రెండు అంశాలు అయితే, ఒకటి క్లారిటీ, ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీ వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే వాళ్ళు ఒకసారి కలవమని చెప్పని అడగటం, అది ఇప్పుడు ఆయన ఈరోజు వెళ్ళటం, అమిత్ షా గారిని కలవటం, అమిత్ షా గారితో భేటీ తర్వాత ఆయన మీడియాతో కూడా కొంత మాట్లాడినటువంటి పరిస్థితి, ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి. చార్జ్ తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం గా పోస్ట్ అలయన్స్ నేను ఇప్పటిదాకా రాలేదు, నా ఫస్ట్ మీటింగ్ అది. అందుకని బేసిక్ ప్రధాన మన హోంమంత్రి గారిని కలిసి 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 మీటింగ్. చార్జ్ తీసుకున్న తర్వాత కట్సీ మీటింగ్ అంటున్నారు, బట్ కొంత పొలిటికల్ డిస్కషన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు అవన్నీ చూసిన తర్వాత ఆయన చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి ఈ పార్టీ వాళ్ళు ఇలా ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, వాళ్ళ విషయంలో కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, వ్యవహరిస్తాము స్టేట్లో అని కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని చేశారు అని వార్తలు వస్తున్నాయి అని కూడా చర్చ జరుగుతుంది. సరే, ఇదొక అంశం. దీంతోపాటు మహారాష్ట్ర ఎన్నికలకి ఆయన ప్రచార బాధ్యతలను తీసుకోబోతున్నారా, మహారాష్ట్ర ఎన్నికల్లో అంటే ఆయన కూడా ఒక క్యాంపెయినర్గా ముందుకు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్గా ఇప్పుడు అక్కడ రంగంలో దిగుతున్నారు, మరి ఇక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ క్యాంపెయినర్గా దించబోతుంది. కారణం ఏంటంటే అక్కడ తెలుగు వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మహారాష్ట్రలో. అక్కడ దాదాపు ఒక 40 నియోజకవర్గాలలో తెలుగు వాళ్ళ ప్రభావం చాలా అత్యంత క్రియాశీలకం అనే విధంగా ఇప్పటికే అనేక అంశాలు చెప్తున్నాయి. మరి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక మహారాష్ట్ర ఎన్నిక. మరి ఈ నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మహారాష్ట్ర వేదికగా ఒకరు భారతీయ జనతా పార్టీ తరఫున, ఒకరు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇద్దరు బరిలోకి దిగి డి అంటే డి అనబోతున్నారా, అది ఎలా ఉండబోతుంది ఆ పరిస్థితి, ఆ రాజకీయం అనేటువంటిది కూడా చాలా ఆసక్తి కలిగిస్తూ ఉంది. మరి అతి త్వరలోనే మరి ఆ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. శిరీష్ గారు ఉన్నారండి. ఓకే శిరీష్. శిరీష్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ రావటం, అమిత్ షా గారిని కలవటం, ఏంటి అంతర్గతంగా ఏం అంశాలు చర్చించుండొచ్చు? సరే, మనం లోపల కూర్చొని వినలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్స్ బయటకు వస్తాయి కాబట్టి ఏంటి, ఏమనుకున్నారు, ఏం చర్చించినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి? అమిత్ గారు మొదటి నుంచి కనుక చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి బీజేపీ దగ్గర చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడడం, అదేవిధంగా కూటమి ఏర్పడిన తర్వాత ఓటు ఏదైతే ఉందో ఆపోజిషన్ ఓటు అది స్ప్లిట్ కాకుండా దాన్ని యూనిటీ చేయడం, అదేవిధంగా వైసీపీని ఎన్నికల్లో మట్టి కరిపించి అఖండమైన విజయాన్ని సాధించడం, వీటన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర, కీ రోల్ అనేది కూడా పోషించారు. అనేక సార్లు మూడు పార్టీల మధ్య కూడా, ముగ్గురి మధ్య కూడా ఒక యూనిటీ అనేది కూడా తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్ కూటమి అనేది కూడా తయారు చేయగలిగారు. అప్పటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర చాలా ప్రాధాన్యత అనేది కూడా ఉంది. సో ఈ ప్రాధాన్యత నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఒక సినీ యాక్టర్ గా ఉన్న చరిష్మా ఏదైతే ఉందో ఆ చరిష్మాను కూడా బీజేపీ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. మహారాష్ట్రలో తిరిగి అధికారాన్ని సాధించడానికి అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. సో దానికోసం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాతో పాటుగా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరితో కూడా కలిసి ఒక స్టార్ క్యాంపెయినర్ జాబితా అనేది కూడా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని భాగస్వామ్య పక్షాలను కూడా
ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది. దానిలో భాగంగా తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉండే పూణే కానీ లేకపోతే ఔరంగాబాద్ కానీ ముంబై కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దాదాపు 40 నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉపయోగించుకోవాలనేది కూడా బీజేపీ యొక్క వ్యూహంగా కనపడుతోంది. దానికి సంబంధించిన అంశాలన్నింటినీ చర్చించేందుకు ఢిల్లీకి పిలవడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా అమిత్ షాను కూడా కలవలేదు. మర్యాదపూర్వకంగా కలవడంతో పాటుగా ఇటు ఒకవైపు ప్రచారంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయపరమైన అంశాలన్నింటినీ కూడా చర్చించడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో చూసినట్లయితే మీరు అన్నట్లు ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అనైతికంగా పోస్టులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి మితిమీరిన విశృంఖలత్వం, ఇవన్నీ కూడా ఒక పరిధిని కూడా దాటిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో వాటిని కట్టడి చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. కేంద్ర హోంశాఖగా దీనికి చర్యలన్నిటి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా దీనిపైన ఆవేదన ఆందోళన అనేది కూడా వెలుగుంచారు. డీఫేక్లు వీటన్నిటి ద్వారా తనకు సంబంధించిన వీడియోలను కూడా మార్పింగ్ చేసి ప్రచారం చేసిన సందర్భం అనేది కూడా ఉంది. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏమన్నా వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వాటిపైన కూడా ఇక్కడ విస్తృతంగా ప్రచారం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దానిపైన కూడా స్లైడ్ గా డిస్కషన్ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే 20 పాటు చాలా కీలకమైన అంశాలన్నింటినీ కూడా చర్చించినట్లుగా కూడా సమాచారం. ఆ తర్వాత ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకొని బయటకు వెళ్లారు. అయితే ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ సేవలను బీజేపీ వినియోగించుకోనుంది, ఏ ప్రాంతాల్లో ప్రచారం జరపాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి బీజేపీ ఒక లిస్టును రూపొందించడంతో పాటుగా దానికి సంబంధించి టైమింగ్స్, అదేవిధంగా ఏ తేదీలో ఎక్కడ నిర్వహించాలనే దాని గురించి టోటల్ అంతా కూడా ఖరారు చేసి తెలియపరుస్తామని చెప్పేసి అమిత్ షా స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో తన యొక్క సేవలను ఎక్కడ అవసరమైతే అక్కడ వినియోగించుకోవచ్చు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు తను ఒకే సురేష్, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ ఏంటి? ఇప్పుడు అమిత్ షా గారిని కలిసారు, ఇంకెవరన్నా కేంద్ర మంత్రిని కలుస్తున్నారా లేక ఏంటి ఆయన ప్లాన్ షెడ్యూల్? సో అమిత్ షా పర్యటన తర్వాత అమిత్ షా తోటి అపాయింట్మెంట్ తర్వాత ఆయన డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ బయలుదేరి వెళ్ళిపోయారు. మరికొద్ది సేపట్లో ఆయన తిరిగి ప్రయాణం అవుతారు. అయితే ఇంకా ఎటువంటి అపాయింట్మెంట్స్ అనేటివి కూడా లేవు. అమిత్ షా తోటి ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశంతో పాటుగా మీరు అన్నట్లుగా కొన్ని కీలక అంశాలను చర్చించాల్సి ఉంటుంది, కాబట్టి వాటి అన్నిటి కూడా కంప్లీట్ చేసుకుని ఆయన బయలుదేరిపోయారు. ఓకే ఓకే సురేష్, రైట్, థ్యాంక్ యూ.